फस्ट पर्सन अंडी फिल्म इंडस्ट्री अंटे मा फादर सैड नुंची मदर सैड नुंची असल इंडस्ट्री की संबंधम लेदु अंदरू डाक्टर्लु इंजीनियर्लु आ सैड नेनु फस्ट इंडस्ट्री की वच्चिनप्पुडु मा वाळ्ळु एंत भयपेट्टारो नाकु तेलुसु कानी नाकु वच्ची నేను చేస్తున్న పని నాకు ఎంత నచ్చిందంటే ఇదే నా ఇల్లు అయిపోయింది మా నా నా సొంత రిలేటివ్స్ ని కంటే మీ అందరిని ఎక్కువ చూసుకుంటాను నేను సో వీళ్ళంతా నా ఫ్యామిలీలో మీరు కూడా అంతే నా ఫ్యామిలీ సో నేను యాక్చువల్గా టీవీ5 లో జరిగిన ఇంటర్వ్యూ ఫస్ట్ డే నేను చూడలేదు నేను ఎక్కడో సాయికార్తిక్ దగ్గర కూర్చొని రికార్డింగ్ లో కూర్చుంటే యూఎస్ నుంచి ఎవరో ఫోన్ చేశారండి ఫోన్ చేసి సిగ్గు లేదా నీకు అని అన్నారు మా ఫ్రెండే ఏమైందయ్యా ఎందుకు అలా చెప్తున్నావు అంటే సిగ్గు లేదా ఇలాంటి ఇంటర్వ్యూ అయ్యి 24 గంటలైంది మీరు కనీసం రియాక్ట్ కూడా అవ్వలేదు ఏం తింటున్నారు మీరు మనుషులా చచ్చిపోండి అని చెప్పి తిట్టారంట ఆ తర్వాత ఆ జరిగిన ఇంటర్వ్యూ బిట్ క్లిప్ ఎవరో పంపించారు నాకు అప్పుడు చూస్తే ఒక 10 నిమిషాలు అసలు ఏం మాట్లాడాలి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు ఇప్పటికీ ఆలోచిస్తున్న చేయి షేక్ అవుతుంది అంటే తర్వాత కొంతమంది పాత్రికే మిత్రులు చూస్తుంటే ఇంత చిన్న విషయం అండి అంత రియాక్ట్ అవ్వాలా అన్నారు అంటే ఆ వర్డ్ వాడటం అంత చిన్న విషయం ఒకటి దానికి రియాక్షన్ కూడా ఎక్కువనే ఫీల్ అయిపోయారండి అంటే ఎంతవరకు ఊరుకోవాలి వచ్చి మమ్మల్ని కొట్టేంత వరక ఇంకా అంతకంటే ఎక్కువ తిట్టే వరక ఇంకా మమ్మల్ని రోజు రోజు దూషించే వరకు మేము ఊరుకోవాలా ఎంతసేపు అయితే ఓకే మీరు ఓపికగా ఉన్నట్టు అని అర్థం అనేది నాకు అర్థం కాదు సరే మమ్మల్ని పక్కన పెట్టండి మీ గురించి పక్కన పెడతాం ఆ టీవీ కూర్చొని చూస్తున్న మూడో వాడు ఉన్నాడు ఆడియన్స్ వాళ్ళకి మీ గొడవకి మా గొడవకి అసలు సంబంధం లేదు పాపం వాళ్ళు సాయంత్రం వచ్చి భోజనం చేసి అన్నం పప్పు కలుపుకొని టీవీ వేసుకున్న పిల్లలు ఉన్నారు టీవీ న్యూస్ ఛానల్స్ కానీ ఇవన్నీ ప్రైమ్ టైంకి వచ్చేవి లేట్ నైట్ కూడా కాదు డిస్కషన్ ఒక తాత ఉంటాడు మనవడు ఉంటాడు మనవరాలు ఉంటారు అత్త ఉంటారు మావ ఉంటారు వాళ్ళ ముందు ఇలాంటి ఒక సంభాషణ జరుగుతుంటే పరిస్థితి ఏంటంటే అక్కడ మన చెత్తంతా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పడేస్తున్నాం మనం ఈ మురికంతా వాళ్ళ ఇళ్లలోంచి ఇలా ఇలా పారుతుంది దానికి మనం ఎంతవరకు బాధ్యులం అనేది మనం ఒక్కసారి ఆలోచించాలండి మేము మిమ్మల్ని అని మీరు ఓహో మీ సినిమాల్లో మీరు బూతులు వాడరా మీ యాక్టర్లు బూతులు మాట్లాడరా అంటే ఇదే సరిపోతుంది మనకి మనము బయట పారేసే మురికి తిరిగి వచ్చి మన ఇళ్లలోకి వస్తుందండి సో నేను మీ అందరికీ చేసే చిన్న విజ్ఞప్తి ఏంటంటే దీంతో చాలండి చాలు ఇక్కడతో ఇది ఆపేద్దాం ఇంకా దీనికి మనకు బయట సెన్సార్లు అక్కర్లేదు ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేయక్కర్లేదు ఎవరో చెప్పక్కర్లేదు మనమే చాలు అని చెప్దాం మీ ముందు ఒక యాంకర్ మాట్లాడుతుంటే కెమెరామెన్ కెమెరా ఆఫ్ చేయండి వెళ్ళి చెప్పండి అక్కడ నా ఇంట్లో నా పెళ్ళని చూస్తుంది నా కూతురు చూస్తుంది ఎలా మాట్లాడతారు మీరు అని అడగండి ఒక డైరెక్టర్ అసభ్యమైన కంటెంట్ తీస్తే నేను తీసినా కూడా నన్ను వచ్చి నిలదీయండి ఆడియో ఫంక్షన్స్ వస్తూ ఉంటారు కదా మీరు అందరూ వచ్చి నన్ను అడగండి ఏమండి ఇలాంటి బూతు మాట ఎలా వాడారు మీరు అని అడగండి సో లెట్ us be censors for each other అండ్ దయచేసి ఈ వాతావరణం ఇంకా దూషితం అవడం ఆపేద్దామండి ప్లీజ్ అంతే